హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అన్నమాట. ఇండియా పోస్ట్ నుంచి మనకి 15,000 జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్స్ కోసం అయితే ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయింది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 22 మే 2023 అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. మన 20th మే 2023 అయితే ఇది ఇష్యూ అయితే చేశారు. ఇదైతే మనకి స్పెషల్ సైకిల్ అనమాట. ఇది 2023 సంబంధించి మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అలాగే ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్ కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై ఆన్లైన్ కోసం అయితే 11th జూన్ 2023 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కోసం అయితే 12th, 13th, and 14th అంటే 3 డేస్ ఇచ్చారనమాట. ఏదైనా మనం అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఏమైనా చేసుకుంటే కనుక దానిని మనం మోడిఫై చేసుకునే దానికోసం ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి మనకి 12,000 అంటే 12,000 నుంచి 29,380 రూపాయల దాకా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 10,000 నుంచి 24,000 రూపీస్ దాకా అయితే ఈ శాలరీస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అకామిడేషన్కి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి డే టు డే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ ప్రొఫైల్ అనమాట. మనకి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది కదా, ఐబీబీపీ, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని మనం మార్కెటింగ్ కానీ తర్వాత ఈ పోస్టల్కి సంబంధించి స్టాంప్స్ని సేల్ చేయటం దానికి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేవాళ్ళు ఈ బీపీఎంకి అయితే అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 11th జూన్ 2023 అయితే చెక్ చేసుకోవాలి. మన జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 18 to 40 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై అయితే చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 ఇయర్స్, అలాగే ఈ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 43 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు కూడాను అప్లై చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ 10th క్లాస్ అయితే ఇచ్చారు. మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. అయితే కనుక ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు సబ్జెక్ట్స్లో ఇవి కూడా ఉన్న వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇచ్చారు. హ్యావింగ్ బీన్ స్టడీడ్ యాజ్ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనమాట. 10th స్టాండర్డ్ హ్యావింగ్ పాస్డ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్. ఇంకా కూడా మనకి ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అంటే మనం ఎక్కడ అప్లై చేస్తామంటే, సపోజ్ మనం ఆంధ్ర తెలంగాణకు అప్లై చేస్తామంటే మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలి. ఇంకా కూడా మనకి కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా మనకి సైక్లింగ్ సైకిల్ తొక్కేటటువంటి నాలెడ్జ్ ఉండాలి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి 10th క్లాస్లో వచ్చినటువంటి ఈ పర్సంటేజ్ లేకపోతే గ్రేడ్ ఆధారంగా మాత్రమే మనకి ఇక్కడ సెలక్షన్ అయితే జరుగుతుంది. దీనికి ఎగ్జామినేషన్ కానీ ఏం లేదనమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ గ్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది, పాయింట్స్ అనమాట, గ్రేడ్ పాయింట్స్. ఇంకా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అయితే ఇచ్చారు. ఇక్కడ A1 గ్రేడ్కి గ్రేడ్ పాయింట్ 10, ఇంకా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ 9.5 అలాగైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం అయితే మనకి సెలక్షన్ అయితే లిస్ట్ అయితే తయారు చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదు. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మనం 100 రూపీస్ అయితే పే చేయాలి ఆన్లైన్లో. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ కోసం అఫీషియల్ లింక్ అనమాట, ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in. రేపు అంటే 22nd మే 2023 మనకి ఇక్కడ ఏ స్టేట్లో ఏ డివిజన్లో మనకి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది తెలుస్తుందన్నమాట. దాన్ని బట్టి మనం ఇక్కడ ఆ స్టేట్లోకి వెళ్ళిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్, తర్వాత ఫీజ్ పేమెంట్, ఇలాగ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్టెప్స్లో మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అయితే చేసుకోవాలి. దానికోసం సపరేట్ వీడియో అయితే రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ జీడిఎస్ స్పెషల్ నోటిఫికేషన్ ఫర్ 15,000 వేకెన్సీస్.